ఇప్పుడు వస్తున్న రాజకీయ నాయకులకి మీ మనస్తత్వాలు ఉన్నాయా కొంత యంగ్స్ మేము చూస్తాం కదా కౌన్సిల్లో అసెంబ్లీలో కొంతమంది రియల్లీ యంగ్స్టర్స్ ది హ్యావ్ అంటే బిజినెస్ స్వామి వచ్చినా కూడా వాళ్ళకి ఆలోచన థింకింగ్ అంటే పేర్లు చెప్తే బాగుండదు బట్ సమ్ పీపుల్ దే వాంట్ లెర్ టీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ కాంగ్రెస్ ఈవెన్ ఇంట్లో నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఆతృత చాలా మందికి ఏంటంటే పవర్ ఎంజాయ్ చేయాలి ఏదో ఉండాలి అది అది రాంగ్ అంటే చాయిస్ ఫర్ ది పాలిటిక్స్ అట్లా ఉండాలంటే మీరు బయట చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఎమ్మెల్యే అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ ఏరియాలో ఆఫీసర్ పని చేస్తుందా లేదా ఏం చేస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ పబ్లిక్ దాకా పోతున్నాయా లేవా అవన్నీ ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు మీరు చూస్తుంటారు కదా నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన నాకు కూడా ఎమ్మెల్యేగా ఉండే తర్వాత ఎంపీ కూడా నాకు ఉండే సరే ఎమ్మెల్సీగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కానీ మీరు బిలీవ్ చేయాలి సార్ ఒక పొలిటీషియన్ లైఫ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మళ్ళీ ఆ రెండు మూడు గంటలు స్లీప్ మాత్రం మళ్ళీ మాకైతే మధ్యరాత్రిలో ఫోన్లు వస్తాయి బస్సులు అవైనాయి ఇవైనాయి ఒక కార్యకర్తల దగ్గర నుంచి ఎక్కడి నుంచి తర్వాత థ్యాంక్లెస్ జాబ్ కూడా ఉంటుంది మంచి పని చేసినా కూడా బండాలు ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కానీ మళ్ళీ పబ్లిక్ ద్వారా మనం పోవాలి ఎలక్షన్ అండ్ వీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా ఇప్పుడు నేను ఆరు సంవత్సరాల తర్వాత నా ఓటర్ దగ్గర పోయినప్పుడు ఇప్పటికే ఫేస్బుక్లో పెడుతుంటాను నువ్వు నాకు ఆరు సంవత్సరాలు ఎక్కడ కనబడలే అంటాడు అవును నేనే కనబడి టీవీలో కనపడ ఎలక్షన్లో కనపడ అక్కడ తిరిగినా ఇది ఉంటుంది పబ్లిక్ జనరల్గా మన అటువంటి హాస్టైల్ పబ్లిక్ ని కూడా ఎదురు చేసుకోవాలి నువ్వు మంచి చేసిన వాళ్ళు కూడా నీకు అగేన్స్ట్ అవుతారు రిపోర్ట్ ఇవ్వాలి కదా నువ్వు సో వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే పిటి లైఫ్ పొలిటీషియన్ అంతే సార్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి దూరం ఉంటారు ఇప్పుడు ఎప్పుడు ప్రజలు ఉంటారు కదా అంటే రియల్ అనేది ప్రజల సమస్య వస్తే ఏదైనా పోయి రావాల్సిందే కదా మీరు ఒక కోణంలో చెప్తున్నారు పొలిటీషియన్ అంటే ఇంకో కోణం ఏంటంటే కమిషన్లు అయితేనేమి టెండర్లు అయితేనేమి ఇక లంచాలు అయితేనేమి అంటే అయితేనేమి ఈ విధంగా ఎన్నికయ్యేదే సంపాదన కోసం అనేది ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మీరు ఒక కోణం వైపే చెప్తున్నారు అయ్యో పాపం అని రాజకీయ నేను ఒప్పుకుంటాను ఇదే అండి అది ఉండొద్దు ఇప్పుడు అందరూ వంద కోట్లు పెట్ట వంద కోట్లు పెట్టుకున్నట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇది వంద కోట్లు బిజినెస్ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ ఇస్ నాట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సెక్యూరిటీ ఆర్ ఫర్ రిటర్న్స్ పాలిటిక్స్లో ఈ యొక్క కల్చర్ వచ్చిందంటే డెమోక్రసీ విల్ గో టు డాక్స్ డెమోక్రసీ విల్ గో టు డాక్స్ నేను ఈరోజు చెప్తున్నా గెలిచినా ఓడినా టేక్ ఎవ్రీ థింగ్ ఇన్ స్పిరిట్ అండ్ మేనర్ కానీ గెలిస్తే నేను ఆరు సంవత్సరాలు గెలిచిన నేను ఫీల్ అవుతున్నా సార్ మా పార్టీలో ఫీల్ అవుతున్నా ఇంత నేను తిరిగినట్టు నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి నైట్ ట్వల్ ఓ క్లాక్ వరకు నేను పబ్లిక్లోనే ఉంటాను ఏదైనా తక్కువ తక్కువ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఉండాలంటే నేను ఏదైనా బ్రదర్ దగ్గర ఫారెన్ పోయినప్పుడు నాలుగైదు రోజులు ఫ్లైట్లో అక్కడ ప్రైవసీ ఆర్ అక్కడ మా తమిళ ఇంట్లో ఉన్నప్పుడు కదా అవే ఫ్రమ్ పార్టీ యాక్టివిటీస్ అంతే అంతేగానే మా లైఫ్ చెప్తున్నా సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ యు ఆర్ స్కాండ్ బై పబ్లిక్ ఐ నేను ఈరోజు చిన్న తప్పు చేస్తే దుమ్మనం అవుతుంది చిన్న మంచి చేస్తే ఎవరు మాట్లాడరు అది కూడా ఉన్నది ఆల్ దీస్ థింగ్ సో పొలిటికల్ లైఫ్ ఒక పొలిటీషియన్ లైఫ్ని కూడా మనం సింపథటిక్గా చూడాల్సిన అవసరం ఉంది ఆయన కమిషన్ తీసుకుంటాడు దొంగలు సంపాదించుకుంటాడు అనేట సినిమాటిక్ సినిమాటిక్ బస్ అది కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వల్ల ఎక్కువ మీకు వచ్చేసే అయితే నేనేమంటున్నా అంటే సార్ తప్పేం లేదు ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు వచ్చిన ఆపటానికి లేముగానే ఇక్కడ వచ్చిన తర్వాత సర్వీస్ షుడ్ బి దర్ ఓరియంటేషన్ దీన్ని వాళ్ళ బిజినెస్ ప్లాట్ఫామ్ కింద వాడతావు సర్వీస్ చేయాలి యూ మస్ట్ డూ సర్వీస్ అదర్వైజ్ డోంట్ కమ్ టు పాలిటిక్స్ గాంధీ గారు ఎట్లా వచ్చారండి ఆయన కూడా మంచి ప్రాక్టీస్ చేసిన కదా నెహ్రూ గారు కూడా ఫాదర్ బ్రహ్మాన నెహ్రూ ప్రాక్టీస్ చేయలే బట్ నెహ్రూ గారు ఫాదర్ బ్రహ్మాన ప్రాక్టీస్ మంచిగా ఆస్తులు ఆ ఆస్తులు ఇంకా డబుల్ చేసుకోవచ్చు కదా ఎందుకు వచ్చాడు దీంట్లోకి పవర్ తోనే సర్వీస్ పీపుల్ సర్వీస్ చేయాలంటే మీకు ఏదైనా ఉండాలి ఏముండాలంటే మీరు ఇన్ పవర్ ఆర్ యూషుడ్ బి ఇన్ సమ్ పొజిషన్ ఆ పవర్ అండ్ పొజిషన్ కోసము ఈరోజు మనం సర్వీస్ కోసం వాడట్లేదు వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్ అది రాంగ్ సో పబ్లిక్లో కూడా అందుకే అంటుండే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టాలి పొలిటికల్ లీడర్స్ మీద నువ్వు స్కానింగ్ చేసినా ఏజ్ చేసినా చిన్న తప్పు పెట్టుకుని పెద్ద దుమారం చేసినా కూడా వాళ్ళ లైఫ్ కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు చాలామంది నేనే కాదు మన మా పార్టీ అని కాదు చాలా పొలిటికల్ పార్టీస్లో సిన్సియర్ పొలిటిక్స్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీలో కానీ జనరల్ పబ్లిక్ సర్వీస్కు పబ్లిక్ ఇంటలెక్చువల్కు చాలామంది అంటే వాళ్ళు దే దేవర్ కమ్ ఇన్ పాలిటిక్స్ విత్ రియల్ ఇంటెన్షన్ ఆఫ్ సర్వీస్ మనమే ఒకలే మంచి వాళ్ళం మిగతా అంతా దొంగలం అట్లా ఇది రాంగ్ యాటిట్యూడ్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ వు ఆర్ రియల్లీ ఇన్ ఆల్ పార్టీస్ గతంలో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ సోమనాథ్ చటర్జీ కానీ వాళ్ళు కానీ వాళ్ళు బుద్ధదేవ్ కానీ రెస్పెక్ట్ ఎట్లుంటుంది వాళ్ళు కూడా అద్వానీ గారు పోయినా వాజ్పేయి గారు పోయినా ఆ రోజు వాళ్ళు లేచి నుంచి పార్లమెంట్లో డిస్కషన్లో వేస్ అటాక్ చేస్తుంది బట్ బయట ఒకరి మీద మ్యూచువల్ రెస్పెక్ట్ అది అది లేదు ఈరోజు అంటే ఈరోజు మనం వే వీఆర్ వాచింగ్ అవర్ కౌన్సిల్స్ కానీ అసెంబ్లీ కానీ పక్క రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ వే దే ఆర్ ఫైటింగ్ అండ్ ఇష్యూస్ దేర్ ఆర్ ఫైటింగ్ అది అర్చుకున్నట్టు డిబేట్స్ ఉండవు బట్ మా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సార్ చెప్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది మెంబర్స్ మా కౌన్సిల్ చైర్మన్ గతంలో స్వామి గౌడ్ గారు కానీ ఇప్పుడున్న సుఖేందర్ రెడ్డి గారు కానీ బ్యూటిఫుల్ డిస్కషన్ జరుగుతుంది సార్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి